ఇక్కడ సస్పెన్షన్ జరిగింది నిన్న జరిగిన సంఘటన మీద కాదు నిన్న జరిగినటువంటి మాటల మీద కాదు మాకు అర్థమైంది ఈ రోజు సభలో జరిగిన దాని మీద అనేటువంటిది స్పీకర్ గారు పై నుంచి మాట్లాడినప్పుడు మేము అడిగాం నేను గాని రామనాయుడు గారు గాని ప్రశ్నించింది ఏందంటే మీరు ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు నేనన్న ఆవేదంతో ఆక్రోశంతో సభలోకి వెళ్ళాను నాకు కావాలి అని నేను స్పీకర్ గారిని అడిగాం సహజం అది ఇవాల్టికి ఇవాల కాదు సభ పార్లమెంట్ పుట్టిన మొదటి రోజు నుంచి కూడా అడ్జర్న్మెంట్ మోషన్స్ ఉన్నాయి వెళ్లి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకటికి రెండు సార్లు ఆవేదనని వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేస్తాం రామనాయుడు గారు సీట్లో నుంచి కూడా కదలలేదే సీట్లో కూర్చున్నాడే ఆయన సీట్లో కూర్చుని నేను 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 అని అడుగుతున్నాడే సభని జరగకుండా మేము ఆపామంట అడ్డుకున్నామంట పాండమోనియం క్రియేట్ చేశామంట ఎవరన్నా కొట్టామా తన్నామా అరిచామా అయ్యా మాకు మైక్ ఇవ్వండి అయ్యా మాకు మైక్ ఇవ్వండి మా ఆవేదన చెప్పనియండి లేదు ప్రభుత్వం చెప్పే దానిలో వాస్తవాలు చెప్పనియండి అని స్పీకర్ గారిని అడిగాం తప్ప మేమేం తప్పు చేయలేదే ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది సస్పెన్షన్ ప్రతిపాదన ఎందుకు పెట్టింది అనేటువంటిది కన్ఫ్యూజన్ ఎట్లా ఉంది అని అంటే సస్పెండ్ ఎప్పుడు చేయాలి మేము వెళ్ళో ఉన్నప్పుడు చేయాలి మేము గొడవ చేస్తున్నప్పుడు చేయాలి చేయలేదు నేను బయటకు వచ్చాను నా సీట్లో కూర్చున్నాను నాకు మూడు సార్లు మైక్ ఇచ్చాడు మాట్లాడాను అంతా అయిపోయింది ఇంకా ఆ సమస్యకి ఒక పరిష్కారం వచ్చింది అనుకున్న తరుణంలో కూర్చున్న తర్వాత మళ్ళీ ఓ స్లిప్ వచ్చింది అసలు విషయం మర్చిపోయారు మీరు సస్పెండ్ చేయాలన్నట్టు అంటే సభ జరిగేటప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేశారు సభ ఆగినప్పుడు సస్పెండ్ చేయాలి ఇది కూడా ఓ రికార్డే